హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియో ఏంటంటే, సో జగన్ అనే విద్యా దీవెనకి సో మీరు ఎలిజిబుల్ అయ్యి, సో మీకు ఏంటంటే, సో అమౌంట్ క్రెడిట్ అవ్వాలి అంటే ఒక 3 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 3 స్టెప్స్లోని సో మీకు కరెక్ట్గా ఉంటేనే మీకు ఏంటంటే, సో జగన్ అనే విద్యా దీవెన అమౌంట్ అయితే పడుతుంది. సో లేదు అంటే అమౌంట్ అయితే పడదు అనమాట. సో ఆ స్టెప్స్ ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిట్గా చెప్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎలాంటి అప్డేట్స్ అనేవైతే డైలీగా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే, సో మనకి జ్ఞానభూమి అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఉంటుంది కదా. సో ఈ వెబ్సైట్లో ఎలా ఓపెన్ చేయాలి, సో ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. సో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళి చెక్ చేసుకోండి. సో అక్కడ ఏంటంటే, మీకు ప్రింట్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్తే సో మీకు ఈ విధంగా సో స్కాలర్షిప్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది అనమాట. సో స్క్రోల్ చేసుకుంటే కిందకి వెళ్తే స్కాలర్షిప్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో కనిపించిన తర్వాత మీకు ఏంటంటే, వెరిఫికేషన్ స్టేటస్ చూస్తే ఏంటంటే, సో ఎలిజిబుల్ అని వచ్చింది అనుకోండి, ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో ఎలిజిబుల్ వస్తేనే సో మీకు ఏంటంటే, సో మీరు ఏంటంటే అవుతారనమాట, లైక్ ఏంటంటే ఎలిజిబుల్ అవుతారు. సో లేదు అంటే మీకు ఏంటంటే అమౌంట్ క్రెడిట్ అవ్వదు. సో ఇన్ ఎలిజిబుల్ వచ్చినా, లేదంటే పెండింగ్ వచ్చినా కూడా సో మీకు ఏంటంటే అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అవ్వదు అనమాట. సో పెండింగ్ వస్తే సో టైం పడుతుంది, వెరిఫై అయిన తర్వాత అప్పుడు పడుతుంది అనమాట. సో ఒకసారి మీరు ఒకవేళ పెండింగ్ వస్తే ఒకసారి మీ దగ్గర ఉన్న సచివాలయంకి వెళ్తే సో వాళ్ళు ఏంటంటే ఆ వెరిఫికేషన్ అనేది అయితే మళ్ళీ ఒకసారి అయితే చేస్తారు, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఎలిజిబుల్ ఉందా లేదా అని చెప్పేసి అయితే చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే అటెండెన్స్ అనమాట. సో ఇక్కడ అటెండెన్స్ వచ్చేసి ఏంటంటే, సో టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనేది అయితే చూడండి. సో తర్వాత ఏంటంటే అటెండెన్స్ పర్సంటేజ్ చూడండి, ఓకేనా. సో అటెండెన్స్ పర్సంటేజ్ అనేది అయితే సో 75% దాటైతే ఉండాలి, ఓకేనా. 75% దాటి ఉంటేనే సో మీకు వచ్చేసి ఏంటంటే జేబీడి అనేది అయితే పడుతుంది. సో జగన్ గారు చెప్పిన రూల్ ప్రకారం సో ఎవరికైతే 75% దాటి ఉంటుందో అటెండెన్స్ సో వాళ్ళకి మాత్రమే జేబీడి వెయ్యాలని చెప్పేసి అయితే చెప్పారు. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ స్టూడెంట్స్కి వచ్చేసి మనకి 93% ఉందన్నమాట. సో 93%కి సో మనకి ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే ఉంది. సో ఒకసారి అక్కడ మీరు ఏంటంటే అటెండెన్స్ అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు వెళ్ళినా కూడా సో మీకు ఏంటంటే అక్కడ పడకపోతే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు జనవరిలో ఏంటంటే సో రోజు వెళ్ళారు, బట్ మీకు ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే పర్లేదు అనుకోండి. సో లైక్ ఏంటంటే ఒక రోజు 2 రోజులు అటెండెన్స్ చేశారనుకోండి, సో మీరు కాలేజ్ వాళ్ళని అడగండి. సో కాలేజ్ వాళ్ళు ఏంటంటే సో మీకు ఏంటంటే మళ్ళీ అటెండెన్స్ అనేది అయితే యాడ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎలిజిబిలిటీ అనేది అయితే చెక్ చేసుకోండి, ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే థర్డ్ వచ్చేసి ఏంటంటే, సో ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి సో మీరు బ్యాంక్ అకౌంట్ అనేది అయితే సో జాయింట్ అకౌంట్ అనేది అయితే ఇచ్చి ఉంటే సో మళ్ళీ ఒకసారి ఏంటంటే సో దానికి సంబంధించి ఈ కేవైసీ కావచ్చు, లేదంటే ఆ బ్యాంక్ సంబంధించి సో అన్నీ కూడా ఒకసారి అయితే మళ్ళీ వెరిఫై చేయించుకోండి, ఓకేనా. సో ఈ 3 స్టెప్స్ మీరు వెరిఫై చేయించుకుంటే సో ఖచ్చితంగా మీకు ఏంటంటే సో జేబీటీ అనేది అయితే పడుతుంది అనమాట. సో ప్రతి దాంట్లో కూడా స్కాలర్షిప్ అనే దాంట్లో కూడా ఎలిజిబుల్ అనేది అయితే ఉండాలి, అండ్ అంతేకాకుండా అటెండెన్స్లో అయితే ఎలిజిబుల్ ఉండాలి. సో ఈ రెండింటిలో ఎలిజిబుల్ ఉండాలి, అండ్ బ్యాంక్కి సంబంధించి సో ప్రతిది కూడా కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. సో ఆ 3 లోని మనకి ఏంటంటే సో కరెక్ట్గా ఉంటేనే మనకి ఏంటంటే జేబీటీ అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా జగన్ అన్న విద్యా దీవెన రిలీజ్ స్టేటస్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో దాని కింద ఏంటంటే సో మనకి అమౌంట్ క్రెడిట్ అయ్యిందా లేదని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. సో ఒకవేళ లేదు అంటే మనకి ఏంటంటే అమౌంట్ క్రెడిట్ అవ్వదు, సో ఇనిఎలిజిబుల్ అని వచ్చేస్తుంది. సో 4 ఇయర్స్ ఫీజు కూడా మనం అయితే పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కానీ పడకపోతే ఇంకా నెక్స్ట్ నుంచి సో మనమైతే పే చేసుకోవాలి. సో కాబట్టి డిఫరెన్స్ వాళ్ళు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.